మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కనున్న గంట సింబల్ని నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణ 1, 2, 3, 4 పాదాలు. ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన, ఈ 9 పాదాల్లో జన్మించిన 3 నక్షత్రాల వారు మకర రాశి కిందకు వస్తారు. అయితే ఈ శార్వరి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చూసినట్లయితే, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం వీరికి ఏదో విధంగా ఆదాయం వస్తుంది, కానీ అది అంత క్షేమదాయకంగా, ఆనందదాయకమైన, ఆరోగ్యదాయకమైనట్టయితే కాదని నా అభిప్రాయం. చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా చాలా అవమానాలను గురి అవ్వాల్సి వస్తుంది, చాలా చాలా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఎట్టకేలకు వారు విజయం సాధించటానికి తల్లిదండ్రులు, పూర్వజన్మ పుణ్యం తోడైతే మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వీరు అనేక ధర్మ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నట్లయితే తప్పకుండా విజయం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ మకర రాశిలో ఉన్నవారు ఈ సంవత్సరం దాదాపుగా అనేక మధ్యవర్తిత్వాల్లో మోసాలకు గురవుతారు, మోసపోతారు, మోసం చేస్తారు, మోసగింపబడతారు. ఈ విధంగా వారు అనేక నష్టాలను, కష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో గురు అలాగే శని యొక్క ప్రభావాల వల్ల రాజకీయ నాయకులకి చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం, వారి యొక్క పదవిని కోల్పోయే అవకాశం, అలాగే ఒకవేళ వారు ఏదైనా విషయాన్ని వారి యొక్క సమక్షంలో ఎన్నో అపశృతులు జరిగి తద్వారా అధిష్టానం వల్ల వారికి చెడ్డ పేరు రావటం, మాట పడటం, ఇలా ఎన్నో నష్టాలు వాళ్ళు చవి చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా శోకం అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే మకర రాశిలో మరణాల శాతం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఆరోగ్యరీత్యా ఆపరేషన్స్ ద్వారా కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, యాక్సిడెంటల్ రూపంలో కానివ్వండి, దీర్ఘకాలిక జబ్బుల వల్ల కానివ్వండి, ఎక్కువ నష్టం చవిచూసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు జాగరూకులై ఉన్నట్లయితే ఆ నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వారు నిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయటం కానీ, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతిరోజు 11 కానీ 5 ప్రదక్షిణలు కానీ చేసి రావటం అనేది ఒక అలవాటుగా చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం తప్పకుండా మీకు జరుగుతున్నటువంటి అనేక సందర్భాల్లో జరిగే అపశృతులన్నింటినీ కూడా తట్టుకొని నిలబడటం కానివ్వండి, లేకపోతే వాటిని అధిగమించే అవకాశం కానీ కలుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ స్త్రీలకు చూసినట్టయితే ఈ సంవత్సరం మకర రాశిలో జన్మించిన స్త్రీలు చాలా వరకు వివాదాస్పదమైనటువంటి వ్యవహారాల్లో చిక్కుకోవటం, కొన్ని నష్టాలను కొని తెచ్చుకోవటం, అదేవిధంగా మాట పడటం, అవమానాలు, అలాగే కోర్టు సమస్యల్లో ఓడిపోవటం, కోర్టు తగాదాల్లో ఓడిపోవటం, ఇలాంటివి కూడా ఎక్కువ చికాకులు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే విద్యార్థులు కూడా వారు ఎక్కువ శాతం వారి యొక్క వక్ర మార్గం పట్టేవారు, అంటే చెడు స్నేహాల దారిని పడి విద్యను అభ్యసించడంలో కొంత నిర్లక్ష్యానికి గురి అవటం వల్ల వారు కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం పిల్లలను మట్టికి చాలా జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా చదువుతున్నారా లేదా, వాళ్ళ యొక్క సెన్సెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే కొంతవరకు పిల్లల్ని మనం రికవరీ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే పిల్లలు తప్పిపోయే అవకాశం, అంటే వాళ్ళు గొడవపడి ఇంట్లో నుంచి పారిపోవటం, మిస్ అయ్యే అవకాశం, అదృశ్యమయ్యారని పేపర్లు చూస్తుంటామే, ఆ విధమైనటువంటి అవకాశాలకు కూడా విద్యార్థుల దగ్గర కనిపిస్తుంది. కాబట్టి అంటే పిల్లలు, విద్యార్థులు అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, సంతానం,
కాబట్టి ఆ విధంగా మీరు కొంచెం జాగ్రత్తలు పాటించండి మకర రాశి వారు. అదేవిధంగా మీరు సాధ్యమంతవరకు శనికి తైలాభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. అనాథ శరణాలయాల్లో బట్టలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వస్త్రదానం చేయడం వల్ల చాలా వరకు సమస్యల్లో నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఇంకా అనేక రకాలుగా చూసినట్లయితే వ్యవసాయ పరంగా కూడా నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. అతివృష్టి అనావృష్టి వల్ల కూడా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. విష పురుగుల వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, అంటే క్రిముల వల్ల కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట, ఇబ్బంది నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తుల్లో కూడా చాలా వరకు మాట పడటం, ప్రమోషన్స్ ఆగిపోవటం, వివాదాస్పదంగా ఉండటం, ఆ ఉన్న జాబ్ ఊడిపోవటం, అలాగే ఒక్కరోజులోనే తలకిందులయ్యే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో కనిపిస్తుంది. ప్రభుత్వ అధికారుల్లో కూడా అలసత్వం, అలాగే నీరసం, అంటే సమయానికి చేరుకోలేకపోవటం, దీనివల్ల కొంత ఇబ్బందులు గురవటం, పబ్లిక్ నుండి వారికి వ్యతిరేకత రావటం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే అనుకూలమైనటువంటి ప్రమోషన్స్ కాకుండా, ట్రాన్స్ఫర్స్ కాకుండా చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా మకర రాశి వారు చాలా వరకు కూడా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి మీ యొక్క జాతక చక్రంలో ఇలాంటి అనుకూలం అననుకూల పరిస్థితులు గురు శనుల ద్వారా, కుజుడి ద్వారా, బుధుడి ద్వారా, శుక్రుడి ద్వారా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మీరు గమనించుకొని, అంటే ఇప్పుడు నేను చెప్పిన స్థానాలను బట్టి భార్యాభర్తలు బాగోలేదంటే మీ యొక్క జాతక చక్రంలో కళత్ర స్థానం చూసుకోండి. అలాగే మీ యొక్క సంతానానికి ఇబ్బంది ఉందనే సిమ్టమ్స్ మీకు తగులుతున్నప్పుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మీరు పిల్లల విషయం క్యాలిక్యులేట్ చేసుకోండి. అదేవిధంగా ఇవన్నీ మీరు చెప్పడం కంటే స్వయంగా మీ యొక్క జాతక చక్రం పరిశీలించినప్పుడు మనం ఇంకా చక్కగా డీటెయిల్డ్గా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా లాభపడతారని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని పరిహారాలు ఉంటాయి, హనుమత్ ప్రసన్నత ఒత్తులు దొరుకుతాయి, వాటిని మీరు రుద్రాక్ష వైభవంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో దొరుకుతుంది హైదరాబాద్లో. అక్కడ మీరు హనుమత్ ప్రసన్నత ఒత్తులు తెప్పించుకొని వాటితో దీపారాధన చేయటం, అలాగే దివ్యమైనటువంటి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, దివ్య బదనిక తైలంతో దీపారాధన చేయటం వల్ల కూడా చాలా వరకు ఇంట్లో ఇలాంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే నరఘోష దుర్గా శూలిని యంత్రాన్ని కూడా ఇంటి బయట సింహద్వారం పైన ఉంచడం వల్ల కూడా చాలా వరకు కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. అర్క గణపతిని కానీ పచ్చ గణపతిని కానీ పూజామందిరంలో ఉంచడం వల్ల కూడా చాలా వరకు సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేయడానికి సప్తముఖి రుద్రాక్షను కానీ, అష్టముఖి రుద్రాక్ష కానీ, ఏకాదశముఖి రుద్రాక్ష కానీ, ఈ మూడు రుద్రాక్షల కాంబినేషన్ కానీ వేసుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క సమస్యలను మీరు అధిగమించడానికి ఎక్కువ అవకాశం ఉందనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సంతోషం. శుభముహూర్తమే. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన ఈ 9 పాదాల్లో జన్మించిన 3 నక్షత్రాల వారు మకర రాశి కిందకు వస్తారు. అయితే ఈ శార్వరి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం వీరికి ఏదో విధంగా ఆదాయం వస్తుంది, కానీ అది అంత క్షేమదాయకంగా, ఆనందదాయకమైన, ఆరోగ్యదాయకమైనట్టయితే కాదని నా అభిప్రాయం. చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా చాలా అవమానాలను గురి అవ్వాల్సి వస్తుంది, చాలా చాలా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఎట్టకేలకు వారు విజయం సాధించటానికి తల్లిదండ్రులు, పూర్వజన్మ పుణ్యం తోడైతే మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వీరు అనేక ధర్మ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నట్లయితే తప్పకుండా విజయం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ మకర రాశిలో ఉన్నవారు ఈ సంవత్సరం దాదాపుగా అనేక మధ్యవర్తిత్వాల్లో మోసాలకు గురవుతారు, మోసపోతారు, మోసం చేస్తారు, మోసగింపబడతారు. ఈ విధంగా వారు అనేక నష్టాలను, కష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో గురు అలాగే శని యొక్క ప్రభావాల వల్ల రాజకీయ నాయకులకి చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం, వారి యొక్క పదవిని కోల్పోయే అవకాశం,
అలాగే ఒకవేళ వారు ఏదైనా విషయాన్ని వారి యొక్క సమక్షంలో ఎన్నో అపశృతులు జరిగి తద్వారా అధిష్టానం వల్ల వారికి చెడ్డ పేరు రావటం, మాట పడటం, ఇలా ఎన్నో నష్టాలు వాళ్ళు చవిచూసే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా శోకం అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే మకర రాశిలో మరణాల శాతం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఆరోగ్యరీత్యా ఆపరేషన్స్ ద్వారా కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, యాక్సిడెంటల్ రూపంలో కానివ్వండి, దీర్ఘకాలిక జబ్బుల వల్ల కానివ్వండి ఎక్కువ నష్టం చవిచూసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు జాగరూకులై ఉన్నట్లయితే ఆ నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వారు నిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయటం కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 11 కానీ 5 ప్రదక్షిణలు కానీ చేసి రావటం అనేది ఒక అలవాటుగా చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం తప్పకుండా మీకు జరుగుతున్నటువంటి అనేక సందర్భాల్లో జరిగే అపశృతులన్నింటినీ కూడా తట్టుకొని నిలబడటం కానివ్వండి, లేకపోతే వాటిని అధిగమించే అవకాశం కానీ కలుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ స్త్రీలకు చూసినట్టయితే ఈ సంవత్సరం మకర రాశిలో జన్మించిన స్త్రీలు చాలా వరకు వివాదాస్పదమైనటువంటి వ్యవహారాల్లో చిక్కుకోవటం, కొన్ని నష్టాలను కొని తెచ్చుకోవటం, అదేవిధంగా మాట పడటం, అవమానాలు, అలాగే కోర్టు సమస్యల్లో ఓడిపోవటం, కోర్టు తగాదాల్లో ఓడిపోవటం, ఇలాంటివి కూడా ఎక్కువ చికాకులు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే విద్యార్థులు కూడా వారు ఎక్కువ శాతం వారి యొక్క వక్ర మార్గం పట్టేవారు, అంటే చెడు స్నేహాల దారిని పడి విద్యను అభ్యసించడంలో కొంత నిర్లక్ష్యానికి గురి అవటం వల్ల వారు కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం పిల్లలను మట్టికి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా చదువుతున్నారా, లేదా వాళ్ళ యొక్క సెన్సెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే కొంతవరకు పిల్లల్ని మనం రికవరీ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే పిల్లలు తప్పిపోయే అవకాశం, అంటే వాళ్ళు గొడవపడి ఇంట్లో నుంచి పారిపోవటం, మిస్ అయ్యే అవకాశం, అదృశ్యమయ్యారని పేపర్లు చూస్తుంటామే, ఆ విధమైనటువంటి అవకాశాలకు కూడా విద్యార్థుల దగ్గర కనిపిస్తుంది. కాబట్టి అంటే పిల్లలు విద్యార్థులు అంటే నేను ఒక కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు సంతానం, కాబట్టి ఆ విధంగా మీరు కొంచెం జాగ్రత్తలు పాటించండి ఈ మకర రాశి వారు. అదేవిధంగా మీరు సాధ్యమంతవరకు శనికి తైలాభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి, అనాథ శరణాలయాల్లో బట్టలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, వస్త్రదానం చేయడం వల్ల చాలా వరకు సమస్యల్లో నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఇంకా అనేక రకాలుగా చూసినట్టయితే వ్యవసాయ పరంగా కూడా నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. అతివృష్టి అనావృష్టి వల్ల కూడా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. విష పురుగుల వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, అంటే క్రిముల వల్ల కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట, ఇబ్బంది నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తుల్లో కూడా చాలా వరకు మాట పడటం, ప్రమోషన్స్ ఆగిపోవటం, వివాదాస్పదంగా ఉండటం, ఆ ఉన్న జాబ్ ఊడిపోవటం, అలాగే ఒక్కరోజులోనే తలకిందులయ్యే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో కనిపిస్తుంది. ప్రభుత్వ అధికారుల్లో కూడా అలసత్వం, అలాగే నీరసం, అంటే సమయానికి చేరుకోలేకపోవటం, దీనివల్ల కొంత ఇబ్బందులు గురవటం, పబ్లిక్ నుండి వారికి వ్యతిరేకత రావటం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే అనుకూలమైనటువంటి ప్రమోషన్స్ కాకుండా, ట్రాన్స్ఫర్స్ కాకుండా చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా మకర రాశి వారు చాలా వరకు కూడా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి మీ యొక్క జాతక చక్రంలో ఇలాంటి అననుకూల పరిస్థితులు, గురు శనుల ద్వారా, కుజుడి ద్వారా, బుధుడి ద్వారా, శుక్రుడి ద్వారా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మీరు గమనించుకొని, అంటే ఇప్పుడు నేను చెప్పిన స్థానాలను బట్టి భార్యాభర్తలు బాగోలేదంటే మీ యొక్క జాతక చక్రంలో కళత్ర స్థానం చూసుకోండి. అలాగే మీ యొక్క సంతానానికి ఇబ్బంది ఉందనే సింప్టమ్స్ మీకు తగులుతున్నప్పుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మీరు పిల్లల విషయం క్యాల్కులేట్ చేసుకోండి. అదేవిధంగా ఇవన్నీ మీరు చెప్పటం కంటే స్వయంగా మీ యొక్క జాతక చక్రం పరిశీలించినప్పుడు మనం ఇంకా చక్కగా డీటెయిల్డ్గా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా లాభపడతారని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని పరిహారాలు ఉంటాయి, హనుమత్ ప్రసన్నత ఒత్తులు దొరుకుతాయి, వాటిని మీరు రుద్రాక్ష వైభవంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో దొరుకుతుంది హైదరాబాద్లో. అక్కడ మీరు హనుమత్ ప్రసన్నత ఒత్తులు తెప్పించుకొని వాటితో దీపారాధన చేయటం, అలాగే దివ్యమైనటువంటి ఆవు నెయ్యితో
దీపారాధన చేయటం, దివ్య బదనికా తైలంతో దీపారాధన చేయటం వల్ల కూడా చాలా వరకు ఇంట్లో ఇలాంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే నరఘోష దుర్గా శూలిని యంత్రాన్ని కూడా ఇంటి బయట సింహద్వారం పైన ఉంచడం వల్ల కూడా చాలా వరకు కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. అర్క గణపతిని కానీ పచ్చ గణపతిని కానీ పూజా మందిరంలో ఉంచడం వల్ల కూడా చాలా వరకు సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేయడానికి సప్తముఖి రుద్రాక్షను కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ ఏకాదశముఖి రుద్రాక్ష కానీ ఈ మూడు రుద్రాక్షల కాంబినేషన్ కానీ వేసుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క సమస్యలను మీరు అధిగమించడానికి ఎక్కువ అవకాశం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సంతోషం, శుభముఖవతమే.